డాక్టర్ గారు, నా పేరు శంకర్. మాది వ్యవసాయ కుటుంబం. మా అమ్మగారి వయసు 48 సంవత్సరాలు. తనకి ఈ మధ్య కడుపులో నొప్పిగా ఉందంటే హాస్పిటల్కి తీసుకువెళ్లాము. స్కానింగ్లో కడుపులో గడ్డుందని తెలిసింది. బయాప్సీ చేస్తే అది క్యాన్సర్ అని తేలింది. మా అమ్మకి క్యాన్సర్ ఎందుకు వచ్చింది? మా కుటుంబంలో ఎవరికీ లేదు. మా అమ్మకి 3 సైకిల్స్ కీమోథెరపీ చేయాలన్నారు. కీమోథెరపీ తీసుకుంటే క్యాన్సర్ తగ్గిపోతుందంటారా? ఇది మళ్లీ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? దయచేసి తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. పొట్టలో క్యాన్సర్ అన్నారు విమెన్, కాబట్టి మీరు చెప్పిన దాని డిస్క్రిప్షన్ బట్టి చూస్తే మోస్ట్లీ అండాశయంలో క్యాన్సర్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 3 సైకిల్స్ ఆఫ్ కీమో అన్నారు కాబట్టి. కడుపులో నొప్పి వచ్చిన తర్వాత వెళ్ళారు కాబట్టి మరి పొట్టలో నీరు చేరిందా లేదా నాకు ఇన్ఫర్మేషన్ మీరు చెప్పలేదు. సో ఇదిలో మూడో స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సరే నాకు మీ డిస్క్రిప్షన్ ద్వారా, మీరు చెప్పిన దాని ద్వారా అర్థమవడం జరుగుతుంది. సో ఇటువంటి అండాశయం క్యాన్సర్ కానైతే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అయితే ముందు ఆపరేషన్ చేస్తారు. అదే మూడో స్టేజ్లో ఉన్న క్యాన్సర్కి అయితే ముందు కీమోథెరపీ ఇచ్చి అది 3 సైకిల్స్ అయినా సరే 4 సైకిల్స్ అయినా సరే, అంటే ఒక్కొక్క సైకిల్ మనకు 3 వారాలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. సో ఈరోజు తీసుకుంటే 3 వారాల తర్వాత 2వ సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. సో 3 టైమ్స్ మనం కీమోథెరపీ ఇచ్చిన తర్వాత మరలా ఒకసారి బ్లడ్ మార్కర్ ఉంటుంది, అది ఓవరీ క్యాన్సర్ అయితే CA125 అని, ఆ బ్లడ్ మార్కరు అలాగే ఒక సిటీ స్కాన్, ఇవి రెండు చేసి చూసి ట్రీట్మెంట్కి ముందు ఉన్నటువంటి వాల్యూస్, ట్రీట్మెంట్ ముందుకున్నటువంటి సిటీ ఫైండింగ్స్ మార్పు గణనీయంగా తగ్గుదల కనపడితే అప్పుడు ఆపరేషన్కి మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. సో ఆపరేషన్ చేసి ఎక్కడెక్కడైతే భాగాలకు అఫెక్ట్ అయిందో, అది గర్భసంచి, అండాశయాలు, ఒమెంటము, నోట్స్, ఇవన్నీ కూడా తీసేసి కంప్లీట్గా తీయగలిగినంత వరకు తర్వాత మిగిలిన 3 సైకిల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఓవేరియన్ క్యాన్సర్లో ఉన్నటువంటి ట్రీట్మెంట్లో ఇది ఒక అప్రోచ్ అన్నమాట మనకు 3వ స్టేజ్లో ఉన్నటువంటి క్యాన్సర్ అయితే. సో మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అలాగే ఉంది. సో ముందు మీరు 3 సైకిల్స్ ఆఫ్ కీమోథెరపీ తీసుకొని తర్వాత స్కాన్ చేయించి చూసి బాగా తగ్గిందని అనుకుంటే సర్జరీ చేయించుకొని, సర్జరీ అయిన తర్వాత మళ్ళీ 4 వారాలకి మిగిలిన 4 వారాల నుంచి మిగిలిన 3 సైకిల్స్ కంప్లీట్ చేయించుకోండి. సో ఇది మనకు దీని ద్వారా రిజల్ట్స్ కూడా బాగానే ఉంటాయి. ఇప్పుడు ఓవేరియన్ క్యాన్సర్లో మంచి కీమోథెరపీ ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ కొన్నిసార్లు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్గా 90-95% కూడా ట్యూమర్ డిసప్పేర్ అయ్యే అవకాశం. మీరు చేసుకొని ప్రయత్నించి తను తట్టుకోగలుగుతుంది, జనరల్ కండిషన్ బాగుంది అని అంటే ఈ విధంగా చెప్పినటువంటి ట్రీట్మెంట్ ఫాలో అయ్యండి, రిజల్ట్స్ కూడా బాగానే ఉంటాయి.